ఈ యొక్క మకర వారికి ఆదిత్యాది నవగ్రహాల్లో మూడు గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి ఇక ఈ రాశివారికి కొంత అనుకూలమైనటువంటి యొక్క సమయం ఉంది కాబట్టి వారు అనుకున్నటువంటి యొక్క పనులన్నీ కూడా తొందరగా నెరవేర్చుకోగలుగుతారు వ్యాపారం కూడా లావాదేవీలు కొంత లాభదాయకంగా ఉంటాయి కానీ కొన్ని తొందరపాటు వల్ల చేసేటటువంటి యొక్క పనుల వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వ్యాపారంలో కొన్ని ముందస్తు ప్రణాళికలను మీరు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది వ్యాపార అభివృద్ధి కొరకు అలాగే ఉద్యోగస్తులు మీరు అనుకున్నటువంటి యొక్క అభివృద్ధిని సాధించగలుగుతారు మీ యొక్క తోటి ఉద్యోగస్తులతోనూ అలాగే మీ యొక్క పై అధికారులతో కూడా మీరు ప్రశంసలు పొందగలుగుతారు మకర రాశి యొక్క విద్యార్థులు అధికమైనటువంటి యొక్క శ్రమతో కష్టపడి ఎక్కువగా కష్టపడి చదవాల్సి ఉంటుంది ఈ రాశి వారైనటువంటి యొక్క వ్యవసాయదారులకు ఈ వారం సానుకూలంగా లేదు ఇక నూతన పెట్టుబడులను పెట్టకుండా ఉండడం ఉంచడం అంటే నూతన వ్యాపారాలు ప్రారంభించడం లాంటివి చేయకూడదు అదేవిధంగా వ్యాపారంలో ఇంకా ఏవైనా అభివృద్ధికి సంబంధించినటువంటి ఆలోచనలు చేసినట్టయితే కనుక ఈ వారంలో కొంత సానుకూలంగా లేదు కాబట్టి నిర్ణయాలను మీరు కొంత వాయిదా వేయడం అనేటటువంటిది చెప్పుకోదగ్గ సూచన మకర రాశివారు సోమవారం నాడు శివారాధన శివునికి పంచామృతంతో శివాలయంలో అభిషేకం చేయడము రుద్రాభిషేకం చేయించడము అదేవిధంగా ఏదైనా తీర్థ ప్రసాదాలు పంచడం ప్రసాదం పంచడము అనేటటువంటిది చేయాలి శివాలయంలో దద్దోజనము మీరు ప్రసాదంగా పంచినట్లయితే సానుకూలంగా ఉంటుంది పెదబాల శిక్షకు స్వాగతం